సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అయితే ప్రజలు ఆయనను ఎక్కడికి వచ్చి కలవాలి అని వైసీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిపురాజు ప్రశ్నించారు. కాగా తాను లేదా అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి పూడి ముత్యాల నాయుడు గాని గెలిస్తే ఇక్కడే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అంటున్న ఆదిపురాజుతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. రాజకీయ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఆయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేకమైన అవినీతి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రచారం ఎలా సాగుతుంది, అలాగే ప్రత్యర్థిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనే అంశాలను మనతో మాట్లాడేందుకు అదీప్రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ సీటుకు సంబంధించి అనేక మంది ప్రయత్నాలు జరిగారు, రకరకాల మాటలు వినిపించాయి, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకం ఉంచారు. ఆయన అంత నమ్మకం ఉంచడానికి ఏంటి కారణం, మీరేం చేశారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఫస్ట్ థింగ్ ఆయన ప్రియారిటీ ఇచ్చేది లాయల్టీ. ఇవాళ లాయల్గా పార్టీకి లాయల్గా ఉండి రేపు కష్టం, నేను జగన్మోహన్ రెడ్డి గారితో కష్టకాలంలో నేను సుఖంలో ఉన్నాను, మళ్ళీ ఎప్పుడైనా కష్టం ఉన్నా సరే నేను ఖచ్చితంగా నిలబడతాను. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఏదైతే ఉందో అనేకమైనటువంటి మంది నా మీద దుష్ప్రచారం చేసి నన్ను నెగిటివ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉన్నటువంటి వాస్తవాలను గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ రప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆయన ఆశీస్సులతో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చక్కగా చేశాం కాబట్టి మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి నాకు రెండోసారి మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ప్రధానంగా విశాఖ అనగానే ఎంపీ విషయానికి వచ్చేసరికి నాన్ లోకల్ అభ్యర్థులే ఎక్కువగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించి పెందుర్తి నియోజకవర్గం నుంచి కూడా ప్రస్తుతం ఆ సమస్య ఉంది, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ పూర్తిగా స్థానికత అనేటువంటి అంశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఇవాళ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం విశాఖపట్నం ఎంపీ అనేసరికి ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి పోటీ చేయొచ్చు అనేటువంటి ఒక భావన ఉండేది. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరిస్థితి కూడా అదే రకంగా తయారు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు గండి బాబ్జీ గారు ఉన్నారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, పేల గోవింద్ గారు ఉన్నారు, వీళ్ళెవరికి కూడా అవకాశం కల్పించకుండా రేపు ఎక్కడో డబ్బు ఉంటే చాలు ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు అనేటువంటి విధంగా ఇవాళ అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే చాలా దురదృష్టకరం. ఇవాళ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ సమస్యలతో పనిలేదు, ఇక్కడ ప్రజలతో పనిలేదు. ఓడిపోతే నెల రోజులు ఉంటారు, గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటారు, తప్ప ఇక్కడ ప్రజలతో మమేకం వాళ్ళు, ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా భావన ఉండాలి అనేటువంటిది లేదు. సార్, ఈ పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి గతంలో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ అప్రోచ్ రోడ్లు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్లో అయితే చాలా చోట్ల రోడ్ల పరిస్థితి బాగా మెరుగైంది. దీన్ని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? ఇవాళ మనం చూసుకుంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ అర్బన్ ప్రాంతంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ అన్ని రకాలుగా కూడా రోడ్స్ డెవలప్ చేశాం. ఒక్క వేపగంట టు పెనుగాడి రోడ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి, ఇవాళ ఆయన అనంతపురంలో ఒక నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఓనరు, ఆయనే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటిది. ఓవరాల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక రోడ్డు 150 కోట్ల ప్యాకేజ్ తీసుకొని అన్నీ కూడా సహసాహం మొదలుపెట్టి పూర్తిగా విడిచి మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత రావాలి, ఈ రోడ్లు అవ్వలేదు అనేటువంటి విధంగా తీసుకురావడానికి ఇది అంత కుట్ర. ఆ నుంచి నిధులు తీసుకొచ్చి 980 లక్షల రూపాయలతో అది కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళేటువంటి రోడ్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఇవాళ అభివృద్ధి చేశాం. ఇదో ఒకటి అరానటువంటి ఉండిపోతుంది. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లోనే అన్నీ చేసేస్తే అన్ని రోడ్లు అన్ని కాలువలు వేసేయగలిగితే మళ్ళీ ప్రభుత్వమే అవసరం లేదు. కాబట్టి అన్ని రకాలుగా కూడా చేస్తాం, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా మళ్ళీ విజయకేతను ఎగరవేస్తాం. ఇది మొత్తానికైతే తాను గెలిస్తే ఇదే రాంపురంలో ప్రజలకు 24 గంటలు సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటానని, అయితే ప్రత్యర్థులు ఆ విధంగా ఉండగలరా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీకి సంబంధించి కూడా ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారని, స్థానికంగా ఉన్న బూడి ముత్యాల నాయుడు 24 గంటలు ఆయన కూడా ప్రజల్లోకి అందుబాటులో ఉండే మనిషి అని, ప్రజలు ఇవన్నీ ఆలోచించుకునే ఓటు వేస్తారని కూడా చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులే తమ విజయానికి దోహదం చేస్తాయని అదీప్రాజు అంటున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.